ఒక సామాన్య గీత కార్మిక కుటుంబంలో జన్మించి ఒక రైతుగా బతికి విద్యలో ఎంబీబీఎస్ ని ప్రథమ శ్రేణిలో పూర్తి చేసి భారతదేశంలోనే అత్యధిక లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్ దాదాపు 30,000కు పైగా చేసి ఎందరికో పునర్జన్మని ప్రసాదించిన నిరాడంబరుడు డాక్టర్ బోర నర్సయ్య గారు నాడు నిజాం రజాకర్ల కృత్యాలకు వ్యతిరేకంగా తన తండ్రి బోర లక్ష్మయ్య గౌడ్ తాత బోర నర్సయ్య గౌడ్ గారు అనేక పోరాటాలు చేసి గ్రామ రక్షణ దళాలను ఏర్పరిచారు తాత బోర నర్సయ్య గౌడ్ జైలు జీవితాన్ని అనుభవించారు వారి బాటలోనే ఎక్కడున్నా ఎప్పుడైనా అన్యాయాన్ని ఎదురించే స్వభావం ఉన్న నర్సన్న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థి దశలోనే జూనియర్ డాక్టర్లపై జరుగుతున్న అన్యాయాలపై 23 రోజులు పోరాడి నిలిచిన ధైర్యశాలి నాటి నుండి సాంఘిక సామాజిక సాంస్కృతిక వైద్య రంగాలలో సేవలు చేసి సేవ చేయదలుచుకున్న వారికి మార్గాలు అనేకం అని నిరూపించిన నిస్వార్థ సేవకుడు మన నర్సయ్య నిత్యం డాక్టర్గా బిజీగా ఉన్న రోజుకి లక్షల్లో సంపాదనను వదిలేసి తన 4 కుటుంబ సభ్యుల క్షేమం కంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల విముక్తే ప్రధానమనే ధ్యేయంతో తెలంగాణ ఉద్యమ పోరాటంలో కీలక పాత్ర పోషించారు మన నర్సన్న 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా కేసీఆర్ గారి పిలుపుతో తెలంగాణ మరిదశ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ సకల జనుల సమ్మె మిలియన్ మార్చ్ రైల్ రోకో అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమాలలో గెరిల్లా తరహా ఉద్యమాలు జరిపి అరెస్ట్ అయిన ఉద్యమ నాయకుడు మన నర్సన్న 2014లో అనేక దీక్షలు పోరాటాలు బలిదానాల ఫలితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. కొంతమంది భ్రమలలో ఉన్నారు అక్కడక్కడ, ఎంపీ కోటి ఇటు ఒకటి అటు, ఎమ్మెల్యే కోటి అడేద్దాం, ఇలా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలదు అనుకుంటారు. చాలదు, చాలదు కాక చాలది. మన ప్రాజెక్టులు క్లియరెన్స్ కావాలన్నా, ప్రాజెక్టులు మంజూరు కావాలన్నా ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యులు మన చేతిలో ఉంటేనే ఢిల్లీని మనం ఒప్పించి మెప్పించి తీసుకొని రాగలుగుతాం. ప్రజలకు నేను మనవి చేస్తా ఉన్నా, టీఆర్ఎస్ గెలిపించడంతో పాటు పార్లమెంట్ సభ్యులను కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎంపీలని గెలిపించండి, నాకు తగిన బలం ఇవ్వండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా ప్రగతి పదంలో నిలపాలని కేసీఆర్ గారి ఆశీస్సులతో ప్రజల మద్దతుతో భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా అఖండ విజయం సాధించారు మన నర్సన్న. డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్. ఐ డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ హావింగ్ బీన్ ఎలెక్టెడ్ ఏ మెంబర్ ఆఫ్ హౌస్ ఆఫ్ పీపుల్ డూ సలమ్లీ అఫర్మ్ దట్ ఐ విల్ బియర్ ట్రూ ఫెయిత్ అండ్ అలయన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై ద లా ఎస్టాబ్లిష్డ్ దట్ ఐ విల్ uphold the sovereignty and integrity of India and I will faithfully discharge the duty upon which I am about to enter. దేశంలోని అత్యధికంగా 6 జిల్లాలు గల భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట ఉన్న భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎంపీలు సాధించలేనిది నేడు ఎంపీగా నర్సన్న ఎంతో ఓర్పుతో కేంద్ర ప్రభుత్వంతో ఎన్ని వైరుధ్యాలున్నా పోరాడి రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానం చేసి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో దేశంలోనే ముందుంచారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని 5 మెడికల్ కళాశాలలను సాధించారు. ప్రతిష్టాత్మక ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని గత కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రులు, ఎంపీలు నిర్లక్ష్యం చేశారు. కానీ మన నర్సన్న పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాట పటిమతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనలతో 4 ఏళ్ల కృషితో బీబీనగర్ నిమ్స్ ప్రాంగణంలో 870 కోట్ల బడ్జెట్తో ఎయిమ్స్ ని నెలకొల్పారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక వరం. భువనగిరి నియోజకవర్గంలో కేంద్రం మెడల్ వంచి మన పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్, మిగతా పార్లమెంట్ సభ్యులు కేంద్రం మెడల్ వంచి ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ను, ఎయిమ్స్ ను కూడా సాధించుకున్నాం, దాన్ని భువనగిరిలో పెట్టుకున్నామని మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా చేసుకున్నాం, ఇంకా కావాల్సిన పనులున్నాయి. 2004 నుండి 2014 వరకు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ భువనగిరి పార్లమెంటు పరిధిలో ఒక్క కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయలేదు.
కానీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీయ విద్యాలయాన్ని నెలకొల్పాలనే దృఢ సంకల్పంతో అనేక సార్లు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి వాదించి భువనగిరికి రాష్ట్రంలో మొట్టమొదటి కేంద్రీయ విద్యాలయాన్ని సాధించిన ఘనత మన నర్సన్నది. కేంద్ర ప్రభుత్వ సంస్థ రూసా నిధులు తెప్పించి జనగామ నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల భవనాన్ని అందించారు మన నర్సన్న. జనగామ నియోజకవర్గం చేర్యాలలో గత కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం వల్ల పెండింగ్లో ఉన్న పాలిటెక్నిక్ కళాశాల ఏఐసిటిఈ గుర్తింపు కోసం అనేక సార్లు అధికారులతో చర్చలు జరిపి ఏఐసిటిఈ గుర్తింపును సాధించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం అక్కడే హాస్టల్ నిర్మాణ ఏర్పాట్లు చేపట్టారు. 2016లో యాదాద్రి క్షేత్రానికి నిరంతరం పెరుగుతున్న భక్తజనం కోసం గట్కేసర్ నుండి యాదాద్రికి ఎంఎంటీఎస్ రైల్వే రూపకల్పనకు మరియు దానికి డిపిఆర్ ఏర్పాటుకై అనేకసార్లు కేంద్ర రైల్వే మంత్రులు సురేష్ ప్రభుతో చర్చలు జరిపి గట్కేసర్ నుండి యాదాద్రికి ఎంఎంటీఎస్ రైల్వే మార్గాన్ని కేవలం 60 రోజులలో 400 కోట్ల బడ్జెట్తో సాధించి దేశ చరిత్రలో తనదైన రికార్డును నెలకొల్పారు మన నర్సన్న. అనేక కుల వృత్తుల సంగమం మన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం. తెలంగాణలో కుల వృత్తులకు పెద్దపీట వేసి ఇంతవరకు ఏ ఎంపీ చేయని విధంగా కేంద్ర ప్రభుత్వ స్ఫూర్తి పథకం నిధుల ద్వారా పెంబర్తి హస్తకళల అభివృద్ధికి 1.8 కోట్ల రూపాయలు మరియు పర్యాటకానికి 5 కోట్ల రూపాయలు, మోత్కూర్ హ్యాండ్లూమ్ క్లస్టర్కు 1.6 కోట్ల రూపాయలు, నల్గొండ కొండమల్లపల్లెలో నీరకల్లు పరిశోధన కేంద్రం ఏర్పాటుకు 2.2 కోట్ల రూపాయలు, పోచంపల్లి హ్యాండ్లూమ్ భవనానికి 1.05 కోట్ల రూపాయలను అందించి అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మన నర్సన్న. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 14,000 కోట్ల అంచనా వ్యయంతో జాతీయ రహదారుల విస్తరణ పనులకు అంకురార్పణ చేయగా అందులో సింహభాగం 3,400 కోట్లతో మన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. అదేవిధంగా యాదాద్రి నుండి భద్రాచలానికి జాతీయ రహదారి ఉండాలని అందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఒప్పించి ఓఆర్ఆర్ మీదుగా వలిగొండ మహబూబ్ నగర్ భద్రాచలానికి 800 కోట్ల బడ్జెట్తో జాతీయ రహదారిని సాధించిన ఘనత మన నర్సన్నది. అంతేకాకుండా తన పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని జిల్లాల్లో రహదారులను విస్తరించి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరియు ఎన్హెచ్ఏఐ అధికారులతో చర్చించి రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ ఎంతో మంది ప్రాణాలని బలికొన్న భువనగిరి టీ జంక్షన్ అండర్ పాస్ను మంజూరు చేయించారు. ఇటిపాముల, జీడికల్లు, మూటకొండూర్ అండర్ పాస్కు ప్రాణం పోశారు. టీచర్స్ కాలనీ అండర్ పాస్కు 18 కోట్లు, యాదాద్రి వరంగల్ నాలుగంచెల రోడ్డు విస్తరణకు 1,900 కోట్లు, తానంచెర్ల నకరేకల్ రోడ్డు విస్తరణకు 500 కోట్లు, సిద్దిపేట జనగామ సూర్యాపేట రోడ్డు విస్తరణకు 400 కోట్లు, రీజనల్ రింగ్ రోడ్డు పనులకు 3,000 కోట్లు, ఓఆర్ఆర్ రాయగిరి 6 అంచెల రోడ్డు విస్తరణకు 200 కోట్లు, ఇనుపాముల అండర్ పాస్కు 12 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో అన్ని రహదారుల్ని విస్తరిస్తున్నారు. దాదాపు 10,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పించే దిశగా దండుమల్కాపూర్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ గారు మరియు తెలంగాణ ఇండస్ట్రియల్ ఫోరం సహకారంతో దాదాపు 1,000 కోట్లతో 400 ఎకరాల విస్తీర్ణంలో పార్క్ నిర్మాణానికి తనదైన పాత్ర పోషించారు మన నర్సన్న. తెలంగాణలో సముద్రం లేని లోటు డ్రై పోర్టుతో తీరు అనే ఆలోచనతో కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు రైల్వేస్ అండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనలతో 1,000 కోట్ల డ్రై పోర్ట్ ప్రాజెక్టును ఈఎన్వై ద్వారా మన నర్సన్న చొరవతో చిట్యాల ప్రాంతం అందుకు అనువైన ప్రదేశంగా ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1,000,000 మందికి ఉపాధి, అలాగే ట్రాన్స్పోర్ట్ రంగం మరియు వస్తు ఎగుమతి దిగుమతులకు ఈ చిట్యాల ప్రాంతం కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఇటు ఇబ్రహీంపట్నం కొంగర్ కలంలో 500 కోట్ల బడ్జెట్తో ఇండో బ్రిటిష్ మెడికల్ కళాశాల మరియు హాస్పిటల్ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు. జనగామ ఎంసీహెచ్ హాస్పిటల్ పునర్నిర్మాణంలో నర్సన్న కృషి అమోఘం. అనాదిగా పెండింగ్లో ఉన్న ఈ హాస్పిటల్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి సిబ్బందిని మరియు హాస్పిటల్కి సరిపడా పరికరాల్ని ఏర్పాట్లు చేయించారు.
తద్వారా నేడు నెలకు 300 పైచిలుకు ప్రసవాలు చేస్తూ జనగామ నియోజకవర్గ ప్రజలకు ఒక వరంగా మారింది ఎంసీహెచ్ హాస్పిటల్. 60 కిలోమీటర్లు, 60 చెరువులు, 60,000 ఎకరాలు అనే నినాదంతో దాదాపు 284 కోట్ల బడ్జెట్తో పిలాయిపల్లి, బూనియాది, ధర్మారెడ్డిపల్లి కాలువలకు పునర్జీవనం పోయించారు మన ఎంపీ నరసన్న. అంతేకాకుండా 2005 నుండి పెండింగ్లో ఉన్న మూసీ కాలువలను పూర్తి చేసి వాటి సామర్థ్యాన్ని 50 క్యూసెక్కుల నుండి 350 క్యూసెక్కులకు పెంచి భువనగిరి, నక్రికల్, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు నియోజకవర్గాల పంటలకు సమృద్ధిగా నీరందించే బృహత్తర కార్యక్రమంతో తనదైన రికార్డు సొంతం చేసుకున్న సేవకుడు మన ఎంపీ బూర నరసన్న. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు నీటి భద్రత కల్పించి రైతన్నలకు భరోసా ఇవ్వాలని, తుంగతుర్తి రుద్రమ చెరువును రిజర్వాయర్గా మార్చాలని అద్భుత ప్రతిపాదనకు శ్రీకారం చుట్టి అందుకు రాష్ట్ర మంత్రి శ్రీ హరీష్ రావు గారితో చర్చించి రుద్రమ రిజర్వాయర్ను సాధించిన ఘనత మన నరసన్నది. వికలాంగులకు మనోధైర్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వ అలింకో సంస్థ ద్వారా 3 దశలలో 1,36,00,000 పరికరాలు పంపిణీ చేయించి వారికి అండగా నిలిచారు. తెలంగాణలో యువకులు కార్మికులుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆలేరు నియోజకవర్గం దాతరపల్లిలో IIEMS కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా యాదాద్రి ప్లాస్టిక్ ఫర్నిచర్ పార్క్ ఏర్పాటుకు బీజం వేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇదే అతిపెద్ద పార్క్ అవడం విశేషం. వినూత్న ఆలోచనలతో ప్రజల్లో సామాజిక ఆర్థిక చైతన్యం కల్పించేందుకు BLR BDF ఫౌండేషన్ ద్వారా అనేక ఉపాధి శిక్షణ కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, నీర మరియు గొర్రెల పెంపకంపై అవగాహన సదస్సులు, మరెన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు మన ఎంపీ నరసన్న. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే టెంపుల్ సిటీ ఆఫ్ తెలంగాణగా యాదాద్రి లక్ష్మీ నరసింహ క్షేత్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి స్వహస్తాలతో పునర్నిర్మాణం చేయిస్తానని 500 కోట్ల బడ్జెట్ ని విడుదల చేయించిన ఘనత మన నరసన్నది. లక్ష్మీ నరసింహస్వామి సురక్ష బీమా, కుటుంబానికి ధీమా అనే నినాదంతో పేద కుటుంబంలో ఇంటి పెద్ద దిక్కు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరాగా కేవలం 60 రూపాయల ఏడాది ప్రీమియంతో 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ రాష్ట్రంలో 1,17,000 కుటుంబాలకు ఆసరాగా నిలిచిన జననేత మన నరసన్న. BLR ఫౌండేషన్ ద్వారా వారి తల్లిదండ్రులైన లక్ష్మయ్య రాజమ్మ గారి పేరు మీద స్వయంగా మరి ఒకవైపు రాజకీయాల్లో ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ, వృత్తిపరంగా వైద్యుడిగా తను చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ, వ్యక్తిగతంగా కూడా ఈరోజు తన తల్లిదండ్రుల పేరు మీద లక్ష్మీ నరసింహ సురక్ష స్కీమ్ అనే స్కీమ్ పెట్టి, భీమా అనే స్కీమ్ పెట్టి అందులో 1,17,000 మందిని చేర్పించి అందులో ఇప్పటికే 60 మందికి 5-5 లక్షల రూపాయల చొప్పున వారికి కూడా సాయం చేసిన మంచి మనసున్న డాక్టర్ నరసయ్య గారికి ఒకసారి అందరం చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉంటాను. రాజకీయాల్లో చాలామంది డబ్బులు సంపాదించుకునే దానికి వస్తూ ఉంటారు, కానీ సర్వీస్ ఓరియంటేషన్తో, సేవాభావంతో ఏదైతే రాజకీయాల్లో నిజంగా ప్రజలకు ఏదైనా మంచి చేయాలి, సమాజానికి ఏదైనా మంచి చేయాలి అనే ఆలోచనలతో, ఉదాత్తమైన ఆలోచనలతో వచ్చే డాక్టర్ నరసయ్య గారు, వారి ఫౌండేషను మరి మనందరం కూడా మనసారా అభినందించవలసిన అవసరం ఉంది. తెలంగాణలో కోళ్ల పరిశ్రమపై ఎంతో మంది ఆధారపడి బ్రతుకుతున్నారని, విదేశాల నుండి చికెన్ లెగ్స్ దిగుమతి ద్వారా ఇక్కడ పరిశ్రమ దెబ్బతింటోందని గమనించి పార్లమెంటులో అనేకసార్లు వాదించి చికెన్ లెగ్స్ దిగుమతి నిషేధింప చేయించారు మన ఎంపీ నరసన్న. 2007 నుండి దాదాపు దశాబ్ద కాలంగా కోర్టు కేసులతో పెండింగ్లో ఉన్న CCMB ఇన్నోవేషన్ కాంప్లెక్స్కి నూతన స్థల సేకరణ చేపట్టి మళ్లీ ఆ ప్రాజెక్టుకు పునరుజ్జీవనం పోయించారు మన నరసన్న. ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రిజర్వేషన్ ద్వారానే రాజకీయ నామినేటెడ్ పోస్టులు దక్కే అవకాశం ఉంటుందని అనేకసార్లు కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసి హరీష్ రావు గారితో సమన్వయం చేసుకుని మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టారు మన నరసన్న. దాదాపు 3 దశాబ్దాలుగా మరుగున పడిన NCBC అంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రాజ్యాంగ హోదా కల్పించడానికి తనదైన శైలిలో గత 4 ఏళ్లుగా కేంద్ర మంత్రులతో, ప్రధానమంత్రి గారితో చర్చలు జరిపి
లోక్సభలో వాదించి ఆగస్టు 2వ తేదీ 2018న ఆ బిల్లును ఆమోదింప చేయించి బీసీ విద్యార్థులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు అండగా నిలిచారు మన నర్సన్న. ఆపర్చునిటీ ఫర్ లాస్ట్ 4 ఇయర్స్ టు స్ట్రగుల్ ఫైట్ రేజ్ మై వాయిస్ ఇన్ దిస్ ఆగస్ట్ హౌస్ ఫర్ ద శాంక్షనింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేటస్ ఫర్ ద ఎన్సీబీసీ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సార్. రిజర్వేషన్స్ ఈజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్ సార్, ఇట్ ఈస్ ద సైకలాజికల్ ఎఫెక్ట్. ఇఫ్ ఐ బికమ్ ఏ ఎంపీ ఇట్ ఎఫెక్ట్స్ ఎంటైర్ మై పాపులేషన్ ఫ్రమ్ విచ్ ఓబీసీ కమ్స్. ఓబీసీస్ యూ కాస్ట్ 50% ఆఫ్ ద పాపులేషన్. దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ సార్, దే ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. మోస్ట్ ఆఫ్ ద ఎంఎస్ఎంఈస్ ఆర్ రన్ బై ద ఓబీసీ సార్. బికాస్ వెన్ ఐ కేమ్ టు దిస్ ఆగస్ట్ హౌస్, వెన్ ఐ లుక్ ఎట్ దిస్ బిల్ టుక్ 25 ఇయర్స్, ఇట్ పెయిన్ సార్. It pains. SC, ST, OBC, OC, even Marathas, the Patels, we should be with them. We should ask their pain also. You should address them also. What is the representation of the OBC today, sir, in the central government? We are 9%. This we have to. The Sabka Saath, Sabka Vikas should be neeti of every party. I also suggest and demand reservation in the economic reservation for the OBCs online with the SCST, sir. తెలంగాణ రాష్ట్ర సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒక ఎంపీగా, సామాజిక నాయకుడిగా నిత్యం ప్రజా శ్రేయస్సుకై బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తూ సరికొత్త ఉత్తేజంతో ప్రజాప్రతినిధి అంటే అందరి వాడని, అందనంతవాడు కాదని నిరూపించిన జననేత మన ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య. ఇప్పుడు మా ఊరికి రోడ్ వేసిండ్రు. లేక కాదు, మన తెలంగాణ సర్కార్ 24 గంటలు ఇరావు లేకుండా కరెంట్ ఇస్తున్నది. కడుపున ఒటినోడు కానరాని దేశంలోన్న కండ్ల ముందు కనబడుతున్న మన కేసీఆర్ నా పెద్ద కొడుకు. ఈ సర్కార్ రోజు సన్నబియ్యం బువ్వ గుడ్డు పెట్టి చదువు చెప్తున్నది. ఇలిగిన ఏం బేరం పెట్టకే, నా పెళ్లికి సర్కార్ నుంచి పైసలు వస్తాయి. మా పిల్లల కడుపు నిండాలి, కేసీఆర్ సల్లంగా ఉండాలి.